చబడిన గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు కార్లతో పాటు గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పరిధిలోని మారేవల్లి గ్రామ శివారులో వట్పల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముందుగానే పసిగట్టిన గుట్కా వ్యాపారులు తమ కార్లను వెనక్కి తిరిగి వెళ్లిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వాహనాలను వెంబడించి వట్పల్లి వద్ద వలపన్ని పట్టుకున్నారు. స్కార్పియోలో 17 సంచులు, మారుతి షిఫ్ట్ కార్లో 12 సంచులు నిషేధిత గుట్కాలు బయటపడ్డాయి. రెండు వాహనాలు కలిపి 73,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరుచుకొని 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. జోగిపేట సిఐ తిరుపతి రాజు తెలిపారు. హైదరాబాద్కు చెందిన హసూల్ రామ్ సోలాకి, రామయ్యపేట పరిధిలోని నర్సింగ్ గ్రామానికి చెందిన ముఖేష్, ధర్మారం చౌదరి, రామ్లాల్ వ్యక్తులు బీదర్ నుండి గుట్కా ప్యాకెట్లను స్కార్పియో షిఫ్ట్ల వాహనంలో తరలిస్తుండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పుల్కాల్ ఎస్ఐ సిహెచ్ ప్రసాద్, ఎస్ఐ హష్ముదీన్, సిబ్బంది బస్వరాజ్, అంబర్ సింగ్, వినోద్ రెడ్డి, వెంకట్ గౌడ్,